ಋತುಸಾಗರ ಪರ್ಯಂತಂ ಗೋಬ್ರಾಹ್ಮಣಭ್ಯಃ ಶುಭಂ ಭವತು ಅಂಗೀರಸ ವಾರಸತ್ವ ಭಾರತ್ವಾಯ ತ್ರಯ ಋಷಯ ಭಾರತ್ವಾಯಸ ಗೋತ್ರೋದ್ಭವಸ್ಯ ಆಪಸ್ತಂಭ ಸೂತ್ರ ಯುಸ್ಸಾಕಾಧ್ಯಾಯಿ ವೆಂಕಟಕೃಷ್ಣದೇ ಶರ್ಮಣಃ ಅಹಂಬೋ ಅಭಿವಾದಯೇ. ಮಲ್ಲಪೊಡಿ ವೆಂಕಟರಮಣ ಅದ್ಭುತ ಸೃಷ್ಟಿ. ಈ ವಾಕ್ಯಾನ್ನಿ ಏ ನಾಲ್ಗೋ ತರಗತಿ ವಿದ್ಯಾರ್ಥಿಯನ್ನ ಟಕ್ಕನ ಪೂರಿಸ್ತಾಡು. ಆ ಸಮಾಧಾನಮೇ ಬುಡುಗು. ಬುಡುಗು ಒಕ ಚಿಚ್ಚರ ಪಿಡುಗು. ಚಿನ್ನಂತರಂ ಪೆದ್ದಂತರಂ ಲೇಕುಂಡಾ ತನ್ನ ವಯಸ್ಸುಗೆ ಮಿಂಚಿನ ಮಾಟಲತೋ ಚುಟ್ಟುಪಕ್ಕನ ವಾಲ್ಲನ್ನಿ ಇರಕಾಟಂಲೋ ಪೆಟ್ಟೇವಾಡು. ಫಲಿತಂಗಾ ಬುಡುಗು ವೀರಾಭಿಮಾನ ಜಾಬಿತಾ ನಾನಾಟಿಗೆ ಪೆರುಗುತೂ ವಚ್ಚಿಂದಿ. ಇಂಕಾ ಚೆಪ್ಪಾಲಂಟೇ ವಾಡಂತ ವೆದವ ವಾಡಿಕೆ ತಿಳಿಯದು. ಇಲ್ಲಾ ಬುಡುಗು ಬಾಲ್ಯಂ ಗಡಿಸಿಂದಿ. ಕಾಲಚಕ್ರಂ ಗಿರುಣ ತಿರುಗಿಂದಿ. ಬುಡುಗು ಬುಡ್ಸ್ಲೋ ಪಟ್ಟಾಡು. ನಿಕ್ಕಿ ನೀಲಿಗಿ ಮುಕ್ಕಿ ಮೂಲಿಗಿ ನಾಲಿಗಲ್ಲ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಚದುವನ್ನು ಪೂರ್ತಿ ಚೇಸಾಡು. ಕಲಾಶಾಲ ಬಯಟಕು ಬುಡುಗು ಅಡುಗುಪೆಟ್ಟಿನ ವೇಳಾ ವಿಶೇಷಂ. ರೆಸೆಷನ್ ಅನ್ನೇ ಪೆನುಭೂತಂ ಪ್ರಪಂಚಾನ್ನಿ ತಾಕಿಂದಿ. ಬುಡುಗು ಮಡುಗುನ ಪಡಕೂಡದನಿ ಕ್ಯಾಟ್ ಜಿಆರಿ ವಂಟಿ ಪೋಟೀ ಪರೀಕ್ಷಲಕು ಸಾಧನ ಮೊದಲುಪೆಟ್ಟಾಡು. ಕೊಂತ ಆಟವಿಡುಪು ಕೋಸಂ, ಮನಸ್ಸು ಪ್ರಶಾಂತತೆ ಕೋಸಂ ವಾಳ ತಾತಗಾರಿ ಊರಿಗೆ ಬಯಲುದೇರ್ತಾಡು. ಅದು ಒಕ ಅಂದಮೈನ ಪಲ್ಲೆಟೂರು. ಪಕ್ಷುಲ ಕಿಲಕಿಲ ರಾವಾಲು, ಪಚ್ಚಟಿ ಪೊಲಾಲು, ಪಸಿಡಿ ಪಂಟಲತೋ ವಾತಾವರಣಂ ಎಂತೋ ಆಹ್ಲಾದಕರಂಗಾ ಉಂದಿ. ಅಲಾ ಪ್ರಕೃತಿ ಅಂದಾಲನ್ನು ಆಸ್ವಾದಿಸ್ತೂ ಬುಡುಗು ತಾತಯ್ಯ ಇಂಟಿಗೆ ಸೇರಿಕೊಂಡಾಡು. ಸಾಯಂತ್ರಂ ತಾತ ಮನವಳ್ಳು ವೀಧಿ ನಾಟಕಾನಿಕೆ ಬಯಲುದೇರ್ತಾರು. ತಾತಯ್ಯ ರಾಮಚಂದ್ರರಾವು ಗಾರು ಮಂಚಿ ಕಲಾಪೋಷಕುಡು. ನಾಟಕಾಲಲೋ ప్రవేశం ఉంది. కళ మీద అభిమానంతో ఆయన ఏదో చెప్తుంటే పాశ్చాత్య పోకడల పుణ్యమాని మార్పు చెందిన బుడుగుకి ఇవి వెటకారంగానూ సాధస్థంగాను అనిపించి లైట్ తీసుకో తాతయ్య అని చెప్పాలనుకుంటాడు. బుడుగు మర్చిపోయింది సంస్కృతి సాంప్రదాయాలను కాని సంస్కారం కాదు. మనవడి ముఖంలో అనాసక్తి, కించి జిజ్ఞాస కూడా లేకపోవడం గమనించిన రావుగారు తెలుగు సాంప్రదాయాలు వాటి విశిష్టత గురించి ఈ కాలం కుర్రకారు తెలియజేయడానికి నిశ్చయించుకున్నాక జరిగిన మాటల సమాహారమే ఈనాటి మన కథాంశం. కుర్రకారుని ఆకర్షించాలంటే యాక్షన్తో మొదలుపెట్టాలని తాతయ్యకి బాగా తెలుసు. పూర్వం ఆత్మరక్షణ కోసం పలు విద్యలు అభ్యసించేవారు. అందులో భాగంగానే కర్రసాము కూడా ఒకటి. ఇలాంటి రక్షణకు ఉపయోగపడే విద్యలని ముష్టిఘాతకాలు అని కూడా అంటుంటారు. ఈ రోజుల్లో మరింత ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో ఇవి ఆటవిడుపుగా అయిపోయాయి. వీరముష్టి కులాల వారు, హరిజనులు, నాయకులు, దొమ్మర జాతి వారు కర్రసామును అభ్యసించేవారు. కర్రసాము చేసే ప్రదేశాన్ని గరిడి అంటారు. ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇతర ఆటగాళ్లను ఎదుర్కొంటారు. ఆ కర్రను పలు విధాలుగా తిప్పడం ద్వారా దాడులను ఎదుర్కొనగలుగుతారు. దారిన వెళుతున్న హరిదాసుని చూడగానే ఈసారి కథావర్ణన మీదకి దృష్టి మళ్ళింది. అటవీ ప్రాంత ప్రజల భక్తి గీతాల వర్ణనగా మొదలైన బుర్రకథ అనే కథావర్ణన ఆనతి కాలంలోనే చాలా ప్రాముఖ్యత పొందింది. బుర్ర అంటే తంబూర, వీణని పోలిన ఒక సంగీత సాధనం. తంబూరా అనే వాయిద్యం యొక్క ఆకృతి బుర్రలాగా ఉండడంతో ఈ పేరు వచ్చింది. దీనినే ఈ రోజుల్లో జంగం కథ, తందాన కథ, సరదా కథ అని కూడా అంటుంటారు. బుర్రకథలో కథకుడు కథని వర్ణిస్తాడు. తంబూర వాయిస్తూ నర్తిస్తాడు. కుడి చేతి బటన్ వెలికి అందరు వేసుకుని సంగీతం పలికిస్తారు. కుడివైపు హాస్యకుడు, ఎడంవైపు రాజకీయుడు సహకారాన్ని అందిస్తుంటారు. వీరు గుమ్మెత్త లేదా ఫక్కి అనే వాయిద్యాన్ని వాయిస్తారు. గజ్జలు వేసుకుని నర్తిస్తారు. ఈ సహాయకులు కథ నక్తి కట్టించడానికి మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలాగే తందానే తానా, తందానే తానా అని పాడుతూ ఉంటారు. బుర్రకథ చెప్పేవారిని బుడగజంగాలు అంటారు. కాలక్షేపాలకు దీటుగా తోలుబొమ్మలాడు కూడా బాగా ప్రాచుర్యం పొందింది. శాతవాహన రాజులు క్రీస్తు పూర్వం 200 దీన్ని ప్రోత్సహించారు. ఒక వ్యక్తి తోలుబొమ్మలను తెరవెనుక నుంచి ఆడిస్తుంటాడు. మదనపల్లిలో చేసిన బొమ్మలైతే 4 గజాల పొడవు, కాకినాడలో చేసిన బొమ్మలైతే 5 గజాల పొడవు ఉంటాయి. సహాయకులు సాధారణంగా 6 నుంచి 10 మంది వరకు ఉంటారు. 16వ శతాబ్దంలో విజయనగర రాజు కోనారెడ్డి రామాయణ రంగనాథుడు అనే పేరుతో కొత్త కథను సిద్ధం చేశారు. ఈ కథ చాలా ప్రాచుర్యం పొందింది. తోలుబొమ్మలాట అనగానే బుడుగుకి తన ఇంట్లో ఉన్న కొండపల్లి బొమ్మలు గుర్తొచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, విజయవాడ సమీపంలోని కొండపల్లి, విశాఖపట్నం జిల్లాలోని ఏటికొప్పాక ప్రాంతాలలో చేసే బొమ్మలు తెలుగువారి అలంకరణకి కలకి నిదర్శనం. కొండపల్లి బొమ్మలు తెల్లపోనికి అనే చెక్కతో, తుమ్మజిగురు వంటి పదార్థాలతో తయారు చేస్తారు. నిర్మల్ బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు కూడా చెక్కతో చేసినవే. నిర్మల్లో బొమ్మలే కాకుండా
పురాణ గాథల చిత్రీకరణ కూడా చేస్తుంటారు. అవునండి, చిత్రీకరణ అంటే గుర్తొచ్చింది. మన కథానాయకుడు బుడుగు కూడా ఒక బొమ్మే. ప్రముఖ చిత్రకారుడు బాపు గీసిన అద్భుతాలలో బుడుగు కూడా ఒకటి. బాపు బొమ్మలు అనేక విధాలుగా ప్రభావితం చేశాయి. సినిమాల మీద కావచ్చు, సంచికల్లో వచ్చే కార్టూన్లు కావచ్చు, బాపు బొమ్మలు ఒక పెను సంచలనం. బొమ్మల నుంచి బొమ్మల కలువు మీదకి సంభాషణ మళ్ళింది. అనేక పండుగలలో బొమ్మల కలువు, బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. మరి పండుగల విషయానికి వస్తే, హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలలో అంగరంగ వైభవంగా జరిగే మహంకాళమ్మ జాతరను బోనాలు అంటారు. బోనం అంటే భోజనం అని అర్థం. తమను రక్షిస్తున్నందుకు భక్తులు మహంకాళికి బోనాలు అర్పిస్తారు. ఆషాఢమాసంలో ప్రతి ఆదివారం జంట నగరాల్లో ఈ ఉత్సవం చేస్తుంటారు. ఒళ్లంతా పసుపు పూసుకుని, ఎర్రటి పంచ, కాళ్ళకి గజ్జలు కట్టుకుని డప్పులకి నడిపిస్తూ వచ్చే పోతురాజులు పండుగలో ప్రత్యేక ఆకర్షణ. మహంకాళి ఒక భక్తురాలిని పూని భవిష్యత్తుని చెప్తుందని ప్రజల విశ్వాసం. దీనినే రంగం అంటారు. వేలాది మంది భక్తులు వీధులలో బారులు తీరి ఊరేగింపులతో బోనాలు పండుగ సంబరాలు ఆకాశాన్ని అంటుకుంటాయి. రత్నాలసీమ రాయలసీమలో ఏడుకొండలవాడి చెల్లెలు తిరుపతి గంగమ్మ తల్లి జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. చిత్తూరు జిల్లాలోని ప్రజలు తమ భూములపై వర్షాలు కురిపించి చల్లగా చూడాలని జాతర చేస్తారు. ఆవిరాల గ్రామంలో నివసించే కైకాల వర్గం ప్రజలు గంగమ్మకి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు కానుకగా తీసుకుని తిరుపతిలోని గంగమ్మ ఆలయం వరకు రావడం ఇక్కడి ఆచారం. సాధారణంగా జరిగే నిమజ్జనానికి భిన్నంగా గంగమ్మ తల్లి శిరఛేదనం తిరుపతి గంగమ్మ జాతరలో ఒక విశేషం. అన్నట్టు తిరుపతి అంటే గుర్తొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులను ఆకర్షిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని ప్రసాదం, తిరుపతి లడ్డూ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఆహార పదార్థంకి జియోగ్రఫికల్ ఇండికేషన్ కోడ్ కావాలని ప్రతిపాదించబడిన ఘనత మన లడ్డూకి ఉంది. ఉగాది, శ్రీరామనవమి, వరలక్ష్మి వ్రతం, హనుమాన్ జయంతి, దసరా, మకర సంక్రాంతి, దీపావళి వంటి ఎన్నో పండుగలు రాష్ట్రమంతటా చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రవాహంలా సాగుతున్న లెక్చర్ సిరీస్ కి అడ్డుకట్ట వేసి తాతయ్య బుడుగుని తనకు ఎంతో ఇష్టమైన నగుల బండి దగ్గరకు తీసుకెళ్తాడు. చిన్ననా బజ్జకు శ్రీరామ రక్ష. అన్నం ప్రబ్రహ్మ స్వరూపంగా భావించే తెలుగువారు ఆహార విషయాల్లో కూడా వారికి వారే సాటి. దానికి నిదర్శనం షడ్రుచుల కలయిక అయిన ఉగాది పచ్చడి. కాజాలు, బొబ్బట్లు, పూతరేకులు, కజ్జికాయలు, అరిసెలు, గారెలు, బూరెలు, మరెన్నో నోరులించే పిండి వంటలకు ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు. గుత్తివంకాయ కూర, గోంగూర పచ్చడి, ముద్దపప్పు ఆవకాయ, పెసరట్టు ఉప్మా, మిరపకాయ బజ్జీలు, అప్పడాలు, వడియాలు, ఉలవచారు, పప్పుచారు, ఉప్పు చేప, బొమ్మిడాల పులుసు, హైదరాబాదీ బిర్యానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్ వెళ్లాలని ఎవరికైనా అనిపిస్తుంది. రామచంద్రరావు గారి బాల్య స్నేహితుడైన సనావులా గారు అలా వెళుతూ రామచంద్రరావు గారిని చూసి, జనాబ్, ఆజ్కల్ ఈద్కే చాంద్ హో గయే హో అంటారు. అది విన్న రామచంద్రరావు గారు, అగర్ జిందగీ మే జుదాయి నా హోతీ తో కభీ కిసీకి యాద్ ఆయి నా హోతీ, సాతీ గుజర్తా హర్ లమ్హా తో షాయద్ రిష్తో మే గెరాయి ఆయి నా హోతీ అని ఉర్దూలో షాయరీ చెప్తారు. సనావులా గారు నవ్వుకుని, ఊరకరారు మహానుభావులు తమ రాకెట్ కారణం ఏమిటి అని అనగా రామచంద్రరావు గారు బుడుగుని పరిచయం చేస్తారు. తర్వాత వెళ్తూ ఉండగా బుడుగు తాతయ్యని ఉర్దూ గురించి ప్రశ్నిస్తాడు. నైజాం రాజుల పరిపాలనలో వాడుకలోకి వచ్చిన ఉర్దూ భాష ఎంతగా ప్రాచుర్యం పొందింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష తెలుగు మరియు ఉర్దూ అనే రాజ్యాంగంలో చోటు సంపాదించుకుంది. హైదరాబాద్ మరియు పరిసర తెలంగాణ ప్రాంతాలలో ఉర్దూ కలిసిపోయిన యాస విశిష్టంగా ఆకట్టుకుంటుంది. ఈ భాషనే డెక్కని లేదా హైదరాబాదీ అని కూడా అంటుంటారు. ఉర్దూ తెలుగు కలయిక ఆంధ్రప్రదేశ్లో హిందూ ముస్లిం ఐక్యతను చాటి చెప్తుంది. నృత్య, నృత్య, నాట్య బాణీల సంపైన మేళవింపు మన కూచిపూడి నర్తనా సాంప్రదాయం. భక్తి ప్రచారం కోసం 17వ శతాబ్దంలో సిద్ధేంద్రయోగి కూచిపూడి గ్రామంలో ప్రవేశపెట్టిన ఈ కళ
అతివేగవంతమైన కదలికలకి అబ్బురపరిచే అభినయానికి పెట్టింది పేరు. గణపతి స్థుతితో ప్రవేశించే సూత్రధారుడు కథని వర్ణించి కళాకారులను పరిచయం చేస్తాడు. ప్రతి కళాకారుడికి ఒక ప్రవేశ దరువు ఉంటుంది. నృత్య భాగంలో చతురు తీర్మానాలు ఉంటే నృత్య భాగంలో అలంకరణకి శబ్దాలు ఉంటాయి. నాట్యంలో వివిధ ముద్రలు ఉంటాయి. ఈ ముద్రలు కథలోని పాత్రలను వర్ణించడానికి ఉపయోగపడతాయి. ఇత్తడి పళ్ళంతో చేసిన తరంగం అనే నృత్యం కూచిపూడిలో ఒక ప్రత్యేక అంశం. వెంపటి చినసత్యం, వేదాంతం సత్యనారాయణ శాస్త్రి, యామిని కృష్ణమూర్తి, శోభానాయుడు లాంటి ఎందరో మహానుభావులు ఈ కళని నలుదిక్కులా ప్రచారం చేస్తున్నారు. ఈ అత్యున్నత కళ మన తెలుగు సాంప్రదాయం కావడం మన సౌభాగ్యం. ఆంధ్రులు ఏ ప్రదేశానికి వెళ్ళినా సర్దుకుపోగలరు అని అందరూ అంటుంటారు. మన వాళ్ళు ప్రపంచపటాన్ని చుట్టేశారు అనడంలో అతిశయోక్తి లేదు. యుఎస్ఏలో నివసిస్తున్న ప్రతి నలుగురు భారతీయులలో ఇద్దరు ఆంధ్రులు కావడం విశేషం. కానీ అనేక ప్రదేశాల్లో స్థిరపడిపోతూ మన సంస్కృతిని మర్చిపోతున్నారు అనుకుంటే మాత్రం అది పొరపాటే. దీనికి చక్కటి నిదర్శనం ఇటీవలే సిలికాన్ వ్యాలీ యుఎస్ఏలో జరిగిన ప్రప్రథమ అంతర్జాతీయ కూచిపూడి కళాకారుల సమావేశం. ప్రపంచ నలుమూలల నుంచి 3018 కళాకారులు హాజరై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. అందులో 2000 మంది పైగా ప్రవాసాంధ్రులే కావడం గమనార్హం. పూర్వం భారతీయుల ఉనికిని చాటడానికి స్వాతంత్ర సమరయోధులు విదేశీ వస్త్రాల బహిష్కరణ చేశారు. మరి ఈ స్వరాజ్య దేశంలో మన సంస్కృతి మరుగున పడకుండా చూసుకోవడానికి విదేశీ సంస్కృతులను బహిష్కరించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. మన సంస్కృతిని కాపాడుకుంటే చాలు. మొక్కై వంగనిది మానే వంగన అన్నట్టు యువతకి చిన్నతనంలోనే సంస్కృతి గురించి తెలియజెప్పాలి. ఇది మన బుడుగు తాతయ్య మాటల ద్వారా తెలుసుకున్న సారాంశం. మరి అతని మాటల్లో చెప్పాలంటే, కల్చర్ ఈజ్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హూ వీఆర్ అండ్ వీ హ్యావ్ బీన్ ఇగ్నోరింగ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వెస్టర్న్ కల్చర్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ అస్ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఇన్ ఎ వే, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇగ్నోరింగ్ అండ్ డెసిమేటింగ్ అవర్ ఓన్ ట్రెడిషన్స్. దిస్ ఈజ్ ఎ సిన్సియర్ అపీల్ టు ఆల్ టు ప్రిజర్వ్, protect and propagate their culture by peaceful means, to celebrate their festivals and introduce others also to their culture.